డబ్బులు నా అమ్మాయి కనిపిస్తే ఎవరికైనా బ్రేకప్ చెప్పొచ్చు. డబ్బులే సర్వస్వం కాదబి. అవునా? అయితే నీ అకౌంట్ లో అమౌంట్ మరందుకే పైసామే హే పరమాత్మ అన్నారు. ఎప్పుడు షాపింగ్ మాల్ కి వచ్చినా నా చెయ్యి పట్టుకుని మరీ తీసుకెళ్తావు. ఎందుకు నేనంటే నీకు అంత ప్రేమ? ప్రేమ తొక్క చెయ్యోది లేస్తే ఏ షాపులకి వెళ్ళి షాపింగ్ చేసుకుంటే బిల్ అంతా నేను కట్టాల్సి వస్తుంది నా భయం. సరే మన పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడేసి వస్తానే. ఓకే, ఇక్కడ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. మెరీన్జీ, సోనాల్జీ, ఆప్నే ముజే కభీ లోన్ దియా క్యా? దియా నహీ, పర్ ముజే క్యూ ఆప్కే ఊపర్ ఇంట్రెస్ట్ బడతా హీ జా రహా హై. అబ్బా, అచ్చా. ఇంతకు మా నాన్న ఎక్కడ ఉన్నాడో చెప్పాలి. నానా, డాడీ, ముసలి తాతా ముడత ముఖం. డాడీ? ఏం డాడీ, మొహం అంతా అలా కందిపోయింది. పక్కింటోడు కొట్టిండు. పక్కింటోడు ఎందుకు కొట్టిండు డాడీ? బాత్రూమ్ లో స్నానం చేస్తే కొట్టిండు. అరే, నువ్వు బాత్రూమ్ లో స్నానం చేస్తే పక్కింటోడు నిన్నెందుకు కొట్టిండు డాడీ? అదే బాత్రూమ్ లో పిల్లం కూడా అప్పుడే స్నానం చేస్తుంది. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, అదే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. లవ్ చేస్తున్నావా? ఒరే, నీకో సంబంధం వచ్చిందిరా. 6 కోట్లు ఇస్తారు, విల్లా కూడా ఇస్తారా పిల్ల? 6 కోట్లు, విల్లా, పిల్ల, ఈ అన్ని ఉన్నాక మరి నా గర్ల్ ఫ్రెండ్ అవసరమా? దానికి బ్రేకప్ చెప్పేద్దాం. బ్రేకప్ చెప్తావు కదా, మరి పెళ్లి చూపులకు పోదామా? పెళ్లి చూపులకు ఎందుకు డాడీ? ఆల్రెడీ 6 కోట్లు, విల్లా, పిల్ల వస్తున్నాక మళ్ళీ చూసుడు ఎందుకు? నేను పిల్లను డైరెక్ట్ పెళ్లిలో కూడా చూడకుండా తాలిగడతా, నీకేమన్నా ప్రాబ్లమా? అదేంద్రా, ఒకసారి పిల్లని చూసి అయిపోతాయి కదా. డాడీ, అన్ని పైసలతో ఉన్నదంటే మినిమం మెరీన్ సోనాల్ రేంజ్ లో ఉంటది కదా అమ్మాయి. నువ్వు ఉండు, నేను పెళ్లికి రెడీ చేస్తా. సరేలే, మా పాట వేసుకోరి. మొత్తానికి అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసేసుకున్నాను. కానీ ఇప్పుడు శోభనం రోజు అమ్మాయిని చూసిన తర్వాత, అయ్య బాబోయ్, 6 కోట్లు, విల్లా అంటే మినిమం ఉంటది అమ్మాయి. స్వామి రంగా, ఈ రోజు కంగ్రాచులేషన్స్ అల్లుడు. మామయ్య, సారీ సారీ, మిమ్మల్ని పెళ్లిలో కూడా మాట్లాడలేకపోయాను, బిజీ బిజీగా ఉండింది. సరే అల్లుడు, మరి పెళ్లి అయిపోయింది, నెక్స్ట్ డే డే మామయ్య దావత్ గురించి మాట్లాడావా? సరే అల్లుడు, నా బిడ్డను మస్తు గారభంగా వేయించిన, కంట్లకెళ్ళి నీళ్లు చుక్క ఇట్లా వచ్చింది అనుకో, నీ గూ పనుగుడ్లు వీక్తా. ఆల్ ది బెస్ట్. థాంక్యూ మామయ్య. అల్లుడు, సంవత్సరం కల్లా పిల్లలు ఉండాలి. అయిపోద్ది మామయ్య, చూసుకో. ఇప్పుడు నేను శోభనంకి రెడీ అయిపోయి వచ్చేస్తా. నాకు ఈ మధ్యనే అయింది పెళ్ళి. నన్ను కుంగేసి కట్టి చేసుకున్నాడు మొగుడుగుడు. నువ్వే నన్ను చేసుకున్నది బాబుగారు? అబ్బా సార్ బాబుగారు, ఏ అలీం రావు పూడి. అది హలీం కాదు, అనిల్ రావిపుడి. ఓహో, నాకు పెదాలు ఎక్కువ పలక రాదు. అది పెదాలు కాదు, పదాలు. ఎక్కడున్నాడో? ఎవరు? నేను పిల్లి పిల్లను. పిల్లి పిల్లవా? అవును. నేను దీన్ని ఎట్లా చేసుకున్నాను రా? నువ్వెవరు? నేను పెళ్లి కొడుకుని. నువ్వు నా మడుగుడు. నేను నీ మగుడిని అనే విషయం నువ్వు మర్చిపో. నువ్వు అలా పిలవకు. మరి ఎలా పిలవాలి? నాకు పేరుంది. ఏం పేరు? ఆ పేరుతోనే పిలువు. ఏం పేరు? భార్గవ్. భార్గవ్. ఏ భార్గవ్.
వెళ్ళిపోతా మాట్లాడుకుందాం. చిమ్మను అట్లా విలువకే నీకు దండం పెడతా, నిన్ను పెళ్లి చేసుకుని నాకు ఇంది టార్చర్ లేంటి. కమిట్ అయినా కాబట్టి అడ్జస్ట్మెంట్ లో పిల్లల్ని కానాలి. ఇవాళ సంవత్సరం లోపల కొడుకోవాలన్నాడు. ఆ ఇదిగో వెళ్ళి పనులు తీసుకురాపోన్నాడు. ఏం చేస్తున్నాను? పనులు తీసుకురావన్నాగా ఒత్తిలో గట్టిగా ఉన్నాయి. నేను అన్నది ఆఫర్ల గురించి కాదే, నా పళ్ళ గురించి, నీ పళ్ళ గురించి కాదు. మరి ఇంకే పళ్ళ గురించి? తినే పళ్ళ గురించి. అమ్మ ఈ పళ్ళతో తింటే నేను ఆ పళ్ళ తీసిద్దా. అమ్మో ఇవన్నీ ఎందుకు మరి? ఇవి ఇదా ఎట్లుంది? ఇట్లుంది. ఇగో ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి కదా, ఇవన్నిటిని మనము నలిపేయాలి. ఓహో ఎటు పోతున్నావే? నలిపేయాలన్నావు కానీ నల్ల రంగు తీసుకొస్తా చేద్దాం. బిడ్డ చెప్పు బిడ్డ. ఇగో నన్ను కొడుతాడు. ఎవరు కొడుతురు బిడ్డ? నువ్వు ఇంకొకసారి నన్ను భార్గవ్ అని పేరుతో పిలువడుగుతాను. ఓకే ఓకే బిడ్డ, నాకు అర్థమైంది. అల్లుడు కొడుతుండు. ఏయ్ నా బిడ్డ మీద చెయ్యందుకు వేసిన అల్లుడు. మామయ్యా నీకు అర్థం అవ్వట్లేదు, శోభనం గదిలో చెయ్యి వేయాలి కదా మామయ్య. వేయాలనా? అర్థం కావట్లేదు, అది ఎట్లా పుట్టింది మరి? దాని అమ్మని అడుగు. మరి నువ్వేం చేస్తావు? నేను నరకుడే నరకుడే. ఇగో నాకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. నేనేం చేయాలి? వంట చెయ్యి. ఓ అమ్మ నాకు కుడి చేయడం చేయి తెలుసు, కానీ వంట చేయి తెలియదు నాకు. వంట చెయ్యి అంటే అది ఒక చెయ్యి కాదే, వంట చెయ్యి అని చెప్తున్నా. వంటకు నాలుగు కాళ్ళు ఉంటుంది, చేతులు ఉండవు. అది ఇట్ట ఇట్ట తిరుగుతాయి వడరిళ్ళల్లా. ఏమైంది ఓకే ఓకే అల్లుడు, కాలు ఎత్తుతున్నా అంటే ఏంటి మామయ్య? ఇప్పుడు శోభనం గదిలో కాలు చెయ్యి అన్నప్పుడు వేస్తారు కదా మామయ్య. ఎవరేసిన అల్లుడు? ఎవరికెరకా? వేయలే. ఏమో దనమ్మని అడుగు. ఇప్పుడు మీకు మనవడు కావాలన్నారు కదా, అవును. అందుకే మీ అమ్మాయికి కన్నడం నేర్పిస్తున్నా. ఇప్పుడు దానికి తెలుగే సక్కరాదు, కన్నడ తమిళ మలయాళం అవసరం అంటావా? ఈ కాల్ ఎవరిది? నేను వీడికి 100,000 రూపాయలు అప్పించిన. ఈయనకి కాల్ చేస్తే కాల్ లేపలే, అందుకే కాల్ వేసి తీసుకొచ్చిన. ఆల్ ద బెస్ట్, సంవత్సరంలో పిల్లలు ఉండాలి. ఏడికెళ్ళి పుడతారా? పెడతారు. అక్కడ ఫోటో మీద కొంచెం అందమైన అమ్మాయి ఫోటో ఉంది కదా, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నీ కడుపులో రావాలంటే ఏం చెయ్యాలి? తీసుకుని మింగాలి. మింగాలి కాదే నిన్ను. దీన్ని కొట్టిన అంటేనే ఆడు చెయ్యి కాలు ఇరిచేసిండు. ఇప్పుడు నేను దీన్ని తన్ని నాని తెలిస్తే మొత్తం ముప్పేనే. మారు 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 నాగు బాబు గారు ఎలా అనిపించింది? గుడ్ అభి, బాగా ఎంటర్టైన్ చేసావు. నాకు రాజమౌళి క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. గుడ్, థ్యాంక్ యూ సార్. అనిల్ గారు బాగుంది. అభి పిచ్చి పిల్లం క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసి. అభి గురించి చెప్పాలి, నేను రైటర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు మంచి ఫ్రెండ్ అభి. కందిరిగానే ఫిల్మ్కి నాకు ఇప్పటికీ గుర్తు, తెలంగాణ యాక్సిడెంట్ నాకు అసలు అప్పటికి అంత ఐడియా లేదు. సో నా సినిమాలో తెలంగాణ యాక్సిడెంట్ డైలాగులు రాయాల్సి ఉండే. సో అభి రోజు వచ్చేవాడు నా దగ్గరికి, ఒక రకంగా తెలంగాణ యాక్సిడెంట్ మీద నాకు గ్రిప్ తెప్పించాడు అభి. వెరీ గుడ్, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, కెరీర్ లో అలా ఎదుగుతూనే ఉన్నాడు అభి. ఆల్ ద బెస్ట్ అభి. థ్యాంక్ యూ. మెహరీన్ గారు స్కిట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఐ లవ్ ద క్యారెక్టర్ దట్ యు ప్లేడ్. Superb, like you were too good. Actually, everyone was really good, but I thought that you were like so entertaining. Thank you. Sonal garu? Chala baundi, chala funny, all characters. I think very difficult to judge one. I think all of you were super. Thank you. Thank you, Jijis. Thank you, Abhi. Thank you.